అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా అమ్మ నాన్నలందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే, చిన్నారులకి వెండి పాత్రలో తినిపించడం వల్ల కానీ వెండి పాత్రలో నీళ్లు తాగించడం వల్ల కానీ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక అమ్మగా నేను నా అనుభవాలను ఇక వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో డెఫినెట్గా అమ్మ నాన్నలందరికీ ఎంతగానో యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇన్ జనరల్గా మనం చిన్నారులకి 6 నెలలు వచ్చాక అన్నం ముట్టిస్తూ ఉంటాం, అంటే అన్నప్రాసనాన్ని చేస్తూ ఉంటాం. అది చేసినప్పుడు ఫస్ట్ టైం బేబీకి ఫుడ్ పెట్టినప్పుడు మనం ఎక్కువగా వెండి పాత్రల్లోనే ఫుడ్ పెడుతూ ఉంటాం. ఇది ట్రెడిషనల్గా మన యొక్క తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం. ముఖ్యమైన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే, వెండి పాత్రల్లో మనం కనుక ఫుడ్ని కనుక ఇస్తే ఆ యొక్క ఫుడ్ అనేది ఎక్కువసేపు స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఏం జనరల్గా మనం బేబీస్కి ఫుడ్ అనేది పెట్టగానే వాళ్ళు వెంటనే అస్సలు తినరు. మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ అంతా వాళ్ళు తినడానికి మినిమం 1 అవర్ అయినా పడుతుంది. సో ఈ యొక్క వెండి పాత్రలో కనుక మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ కనుక వెంచితే ఆ యొక్క ఫుడ్ అనేది ఎంతసేపు అయినా చాలా ఫ్రెష్గా అదే విధంగా ఉంటుంది. ఈ యొక్క సిల్వర్కి మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనే ఉంటాయి కాబట్టి ఇక ఫుడ్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవి కలగకుండా, అంటే ఫుడ్ ఎక్కువసేపు ఉంచడం వల్ల కలిగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా వెండి అనేది కాపాడుతుంది. కాబట్టి ఫుడ్ అనేది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండాలంటే కుదిరినంత వరకు మీ యొక్క బేబీస్కి వెండి పాత్రలోనే ఫుడ్స్ అనేవి ఇవ్వడానికి ప్రయత్నించాలి. సిల్వర్ అనేది బేబీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కానీ లేదంటే చాలా రకాల మెడిసిన్స్లో కూడా ఇక సిల్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక సిల్వర్ మనకి ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది, అంటే బ్యాక్టీరియాస్తో ఫైట్ చేసి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి స్పెషల్గా చిన్నారులకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా లోగా ఉంటుంది. కాబట్టి బేబీ యొక్క ఫుడ్ని కనుక మనం ఇక సిల్వర్లో కనుక వేసిస్తే ఇక సిల్వర్ పార్టికల్స్ అనేవి ఫుడ్తో కలిసి బేబీ లోపలికి వెళ్ళినప్పుడు బేబీకి ఇమ్యూనిటీ సిస్టమ్ని, అంటే రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి బేబీకి సిల్వర్ పాత్రలు యూజ్ చేయడం వల్ల ఇదొక మంచి ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్. ఇన్ జనరల్గా మన అందరూ మన బేబీకి ఫుడ్స్ ప్లాస్టిక్ బౌల్స్ ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ బౌల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ప్లాస్టిక్ బౌల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అవి డిజైన్స్ అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి, కానీ మీరు కీప్ ఆన్ రెగ్యులర్గా ఇక ప్లాస్టిక్ బౌల్స్ యూజ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా ఇక డిజైన్ అంతా ఫేడ్ అయిపోయి అది ఎక్కడికి వెళ్తుంది, బేబీ యొక్క ఫుడ్లో కలిసి బేబీ పొట్టలోకి వెళ్ళి బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది సిల్వర్ అనేది బ్యాక్టీరియా ఫ్రీ అనమాట. ఒకవేళ అందులో ఏదో బ్యాక్టీరియా ఉన్నా సరే ఆ యొక్క బ్యాక్టీరియాని ఇక సిల్వర్ చంపేస్తుంది అనమాట. సో బేబీస్కి ఇక సిల్వర్లో కనుక మనం ఫుడ్ పెడితే బ్యాక్టీరియా ఫ్రీ ఫుడ్ పెడతాం, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి అది నాన్ టాక్సిక్ కాబట్టి సిల్వర్ని యూజ్ చేయడం వల్ల ఇదొక మంచి హెల్త్ బెనిఫిట్. సిల్వర్ అనేది బేబీ యొక్క బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. స్పెషల్గా గర్ల్ బేబీస్కి అయితే పట్టీలు పెడుతూ ఉంటాం కదండి. ఎందుకు వెండి పట్టీలు పెట్టడానికి ఇది మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. వెండి ఏం చేస్తుంది అంటే మన యొక్క బాడీ టెంపరేచర్ని కంట్రోల్ ఉండేటట్టు చేస్తుంది. హీట్ అనేది మీ యొక్క బేబీ యొక్క బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండాలంటే ఇక సిల్వర్ పాత్రలో కనుక మీ యొక్క బేబీ కనుక ఫుడ్ని పెడితే ఖచ్చితంగా మీ బేబీ యొక్క బాడీ టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి సిల్వర్ వల్ల ఉన్నాయి. కాబట్టి కుదిరినంత వరకు మీ బేబీస్కి సిల్వర్ పాత్రలో తినిపించడానికి లేదంటే సిల్వర్ స్పూన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అయితే మీరు అనొచ్చు సిల్వర్ ఎకనామికల్గా చాలా మనీ ఎక్కువగా ఉంటుందని మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేబీకి యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏ విధంగా యూజ్ చేస్తాం, బీపీఎఫ్ ఫ్రీ ప్లాస్టిక్ యూజ్ చేస్తాం. బీపీఎఫ్ ఫ్రీ ప్లాస్టిక్ అనేది అది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నార్మల్ ప్లాస్టిక్ కన్నా బీపీఎఫ్ ఫ్రీ ప్లాస్టిక్ అనేది రేట్ ఎక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీకి ఎప్పుడు మనం ఏ ప్లాస్టిక్ యూజ్ చేసినా 6 మంత్స్కి ఒకసారి దాన్ని మనం రీప్లేస్ చేస్తూ ఉండాలి. అదే మనం వెండి పాత్రలు కనుక యూజ్ చేసామనుకోండి, సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, అది మీ లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది. మీకు ఒక నెక్స్ట్ బేబీ పుట్టినా అదే పాత్రను మనం ఆ బేబీకి మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి దీని మీద మనీ ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ కాదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. బేబీకి సిల్వర్లో మీకు బేబీకి ఫుడ్ పెడదాం అనుకున్నారు అయితే పెట్టే ముందు కొన్ని ప్రికాషన్స్ అనేవి మీరు పాటించాల్సి ఉంటుంది. ఏంటంటే సిల్వర్లో మనం సల్ఫర్ బేస్డ్ ఫుడ్స్ అనేవి పెట్టకూడదు అనమాట. అంటే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ అలాంటివి మనం ఇక వెండి పాత్రలో బేబీస్కి మనం ఫీడ్ చేయకూడదు. ఇక సల్ఫర్ అనేది ఇక వెండితో రియాక్షన్ అయ్యి కొన్ని రకాల
రకాల కెమికల్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనే ఉంటాయి కాబట్టి ఎగ్స్ ను ఖచ్చితంగా సిల్వర్ లో పెట్టకూడదు. అంటే ఒకవేళ మీరు ఇక సిల్వర్ పాత్రలో కనుక బేబీకి ఫీడ్ చేద్దాం అనుకుంటే వాటిని ఎక్కువగా షైనింగ్ గా ఉంచడం కోసం వాటిని ఎక్కువగా రుద్ది ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇన్ జనరల్ గా మనం యూజ్ చేసే డిటర్జెంట్ యూజ్ చేసి వాటిని క్లీన్ చేయొచ్చు. ఏంటంటే వెండి గిన్నె కొనే ముందు ఎటువంటి ప్రికాషన్స్ మీరు పాటించాలి, స్పెషల్గా ఎక్కువగా ఎడ్జెస్ ఉన్నవి అస్సలు కొనొద్దు. అంటే ప్లేట్ క్లీన్ చేసేటప్పుడు క్లీనింగ్ కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ఎడ్జెస్లో మధ్య మధ్యలో అక్కడక్కడ ఉండిపోయి అది మనకి క్లీనింగ్ కష్టం అవుతుంది. కాబట్టి కొన్ని బౌల్స్ ఇప్పుడు మీకు పిక్లో చూపిస్తాను, సాఫ్ట్గా బౌల్స్ ఉంటాయండి, అటువంటి బౌల్స్ని మాత్రమే మీరు తీసుకోండి. అది మనకి క్లీనింగ్ ఈజీగా అవుతుంది, అందులో ఫుడ్ కూడా మధ్యలో ఇరుకుపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండవు. కాబట్టి సాఫ్ట్గా ఉన్న బౌల్స్, ఎటువంటి డిజైన్స్ లేని బౌల్స్, ఎడ్జ్ తక్కువగా ఉన్న బౌల్స్నే తీసుకోండి. అదేవిధంగా గ్లాసెస్ కూడా ఈ విధంగా ఎడ్జెస్ అనేవి క్లోజ్గా ఉన్న గ్లాసెస్, డిజైన్స్ తక్కువగా ఉన్న గ్లాసెస్, ఎడ్జెస్ అనేవి సాఫ్ట్గా ఉన్న గ్లాసెస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియోలో భాగంగా చిన్నపిల్లలకి వెండి పాత్రలో కనుక ఫుడ్స్ తినిపిస్తే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఒక అమ్మగా నా యొక్క అనుభవాలను ఇక వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ యొక్క వీడియో అమ్మలందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లాస్టిక్ యూజ్ చేయడం కన్నా వెండి పాత్రలు యూజ్ చేయడం వల్ల మనకి స్పెషల్గా మన బేబీకి హెల్త్కి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కుదిరినంత వరకు మీకు ఎకనామికల్గా ఓకే అనిపిస్తే వెండి పాత్రలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. తద్వారా మీ బేబీస్ని హెల్తీగా ఉంచండి, అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా వాళ్ళని కాపాడుకొని హ్యాపీగా ఉంచండి. సో అమ్మ పాఠశాల వీక్షించినందుకు ధన్యవాదాలు. కోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్. అమ్మ పాఠశాల, మన అమ్మ పాఠశాల గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం, మీకు వాట్సాప్ ఫేస్బుక్ స్టేటస్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.